నెల్లూరు జిల్లా మరిపాడు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆత్మకూరు ఆర్డీఓ కరుణ కుమారి ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరిపాడు మండలంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ఇటీవల ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తెలిసిందన్నారు. భూ సమస్యలపై విచారణ నిమిత్తం మరిపాడు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించడం జరిగిందన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు నిర్వహణ సరిగా లేకపోవడంతో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్లు సైతం భూములకు సంబంధించిన సరైన రికార్డులు తయారు చేయకపోవడంతో ఈ సమస్య వచ్చిందన్నారు. రికార్డులు సరిగా లేకపోవడంతో భూ సమస్యలను నిర్ధారించేందుకు కష్టతరంగా మారిందన్నారు. భూ సమస్యలపై గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి రైతుల వద్ద ఉన్న భూపత్రాలను పరిశీలించి వారి భూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హేమంత్ కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అంటే జనరల్ గా ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. మొన్న ఎమ్మెల్యే గారు కూడా సమీక్ష నిర్వహించినప్పుడు కూడా చాలా వరకు రెవెన్యూ సమస్యలు మరిపాడలోనే అధికంగా ఉన్నాయని చెప్పి తెలియటంతో ఈరోజు అవన్నీ కూడా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటని విచారించడానికి కూడా రావడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ మూల కారణము రికార్డ్స్ కొన్ని కరెక్ట్గా లేవు. డి రిజిస్టర్స్ కానీ డైగ్నాస్ కూడా కొన్ని కరెక్ట్గా ఉన్నాయి, కొన్ని అవైలబుల్గా లేవంటున్నారు. గత కాలం నుంచి కొంతమంది తహసీల్దార్స్ పనిచేసిన పీరియడ్ నుంచి కూడా ఇక్కడ ఎటువంటి ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేయలేదని తెలిసింది. సో రికార్డ్స్ లేకపోతే మనం ఏదైనా రెవెన్యూలో సమస్యలు వచ్చినప్పుడు దానిని ఏది సక్రమంగా ఉందో నిర్ధారించడం చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకున్నటువంటి ఒకటే ఒక ఇదేంటంటే ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఫీల్డ్లో గ్రామ ప్రజలను విచారించి గ్రామ సభలు పెట్టి ఆ విధంగా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఎవరైతే రైవల్ క్లెయిమ్స్ ఎవరైనా ఇస్తున్నారో ఫలానా డాక్యుమెంట్ ఫలానా ల్యాండ్ గురించి అనేది ఆ రైవల్ క్లెయిమ్స్ ఎంక్వైరీ అంటే కేవలము వాళ్ళు సమర్పించే డాక్యుమెంట్స్ బేస్ చేసుకుని వాళ్ళు చేయడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటిది ఆ విధంగా ప్రొసీడ్ అవ్వని చెప్పి ఇక్కడ తహసీల్దార్కి ఆర్ఏలకి విఆర్ఎల్ కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే మాకు ఇక్కడ ల్యాండ్ అప్లికేషన్ జరుగుతోంది కాబట్టి ఇక్కడ మరిపాడుకు సంబంధించి ల్యాండ్ అప్లికేషన్లో మనం అవార్డ్స్ కూడా పాస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఇంకా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీళ్ళకి బెనిఫిషరీస్ ఎవరైతే భూమి పోగొట్టుకున్నారో వాళ్ళకి అదర్ వాల్యూస్ ఇవ్వాల్సింది. అదర్ వాల్యూస్ అంటే వాళ్ళ భూమిలో ఏదన్నా స్ట్రక్చర్స్ ఉన్నా లేకపోతే పైపులు పోయి ఉన్నా హార్టికల్చర్ సంబంధించిన ట్రీస్ ఏమైనా ఉంటే కూడా వాటందరికీ ఫారెస్ట్ సంబంధించిన ట్రీస్ ఇవన్నిటికి కూడా వాళ్ళకి పేమెంట్స్ ఇస్తాం, కాంపెన్సేషన్ ఇస్తాం. కాబట్టి అవన్నీ కూడా త్వరితగతిన రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి రిపోర్ట్స్ వెంటనే ఆయా డిపార్ట్మెంట్తో సంప్రదించి పంపించవలసిన చెప్పాము. అలాగే గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైనా ఉంటే కూడా అది అలీనేషన్ ప్రపోజల్స్ అలాగే డీకెట్ ఏదైనా ఇచ్చి ఉంటే ఎక్స్క్రీషన్ ప్రపోజల్స్ కూడా త్వరితగతిన పంపమని చెప్పడానికి ఇక్కడ తహసీల్దార్కి ఇక్కడ స్టాఫ్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.